భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కాలేజీలో డ్రగ్స్ నిషేధంపై సైబర్ క్రైమ్ షీ టీమ్ బృందం డ్రగ్స్ నివారణ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సంజీవరావు మాట్లాడుతూ, ఏదైనా చేసి అడుగు ముందుకేయండి, అప్పుడు మీకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆశగా మీకు పంపించారు. మీరు చాలా మారుమూల గ్రామం నుంచి వస్తున్నారు. దాదాపు చింతూరు సైడ్ ఇటు సైడ్ చూసినాం, ఒక పిల్లగాడు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ వాళ్ళ అమ్మ ఇవ్వకుండా పుస్తకాలు అంటే బుక్స్ చదువుకొని హోంవర్క్ చేసుకోమని చెప్పిపోతాడు. చెప్పిపోయిన తర్వాత వాడు హోంవర్క్ చేసుకున్నట్టు చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ అమ్మ అన్నం తింటుంటాడు. ఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ, సపోజ్ మీ ఫాదర్స్ ఉన్నారు, మీ ఫాదర్స్ అంటే వాళ్ళు సిగరెట్ మందు తప్ప ఈ గంజాయి దాకా పోకపోవచ్చు, కానీ చదువుకునే పిల్లలు మీ అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటే మాత్రం కాలేజెస్కి వచ్చి సిటీస్కి వచ్చి చదివితే మాత్రం కంపల్సరీ ఏదో ఒక టైంలో వాడు ఫ్రెండ్ ఎదవయ్యాడు ఎదవాలనుకో, వాడు చూస్తాడు ఇదేదో బాగుంది ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేసింది ఒకసారి తాగుతుందా అది వ్యసనంగా మారిపోతుంది, అప్పుడు కుటుంబం చిత్రం అవుతుంది కదా, ఏదో ఒకరు దొరుకుతాడు.